హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమ్మాయి ఇన్ ప్యారిస్ సారీ ఫర్ ది ఇంట్రప్షన్ నా మ్యారేజ్ వీడియోస్లోకి మధ్యలోకి ఆ వీడియోని తీసుకొచ్చినందుకు బట్ కానీ ఏంటంటే అందరూ వెకేషన్స్లో ఉన్నారు కదా ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూస్తారు అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేయటం అయ్యింది సో ఆ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ ఇది అయితే మ్యారేజ్ టైంకి రిసెప్షన్కి వచ్చిన గిఫ్ట్స్ నేను ఉంచమని చెప్పాను కానీ ఈ వీడియోలో ఏంటంటే కొన్ని వెండి సామాన్లు చూపించాలి అవైతే నేను షూట్ చేయలేదు చాలా వెండి సామాన్లు వచ్చాయి అవి ఏంటంటే ఆ టైం నేను మర్చిపోయాను ప్రజెంట్ అయితే గనక ఇవి చూపిస్తున్నాను నియర్లీ వెండి అయితే ఎలా లేదన్నా నాకు తెలిసి ఒక సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ అయితే వెండి వచ్చింది అది లోపల ఉండిపోయింది అండ్ సారీ నా జుట్టునైతే ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే మ్యారేజ్లో ఫుల్ జీలకర్ర బెల్లం పెడితే ఎలా అయిపోద్ది తర్వాత రిసెప్షన్కి హెయిర్ స్టైల్స్ అవన్నీ ఇంకా అలా అయిపోయింది ఇంకా సారీ తీసుకెళ్లే రోజు నాకున్న ఒక వన్ అవర్ టూ అవర్ టైమ్స్లో నేను ఇది చేశాను అనమాట ఈ వీడియో షూట్ చేశాను చాలా హెక్టిక్ ఎందుకంటే నా పెళ్ళి నేనే షూట్ చేసుకోవటం చాలా కష్టం కాబట్టి ఆ వీడియోస్ ఎడిటర్ ద్వారా చేయించి చేసినవి ఇదైతే కనుక ఆ కొద్ది టైంలో షూట్ చేసిన వీడియోస్ అనమాట అండ్ కమింగ్ టు ద వీడియోలోకి వస్తే కనుక ఇవన్నీ కనుక చూస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు పెళ్ళంటే చాలా రకరకాల జనాలు వస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చినవి అనమాట మ్యాథ్స్ అని ఏంటంటే మనీ సిల్వర్ అండ్ ఏంటంటే ఇంటికి సంబంధించిన కుక్కరి గోల్డ్ ఇవే వచ్చినాయి ఎక్కువ అండ్ బాగా ఎక్కువ వచ్చినాయి ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి బట్ ఏంటంటే ప్రతి గిఫ్ట్ ఓపెన్ చేస్తున్న కొల్ది ఏముంటుంది ఏముంటుంది అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ గిఫ్ట్స్ అంటేనే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఫస్ట్ టూ అయితే ఏంటి అంటే మైక్రోవేవ్ కంపాటబుల్ బాక్సెస్ లాంటివి ఇచ్చారు సో అందులో ఫుడ్ హీట్ చేసుకోవటం అట్లా తర్వాతదేమో డిన్నర్ సెట్ ఒకటిచ్చారు బౌల్ సెట్ ఇది ఏమో రాధాకృష్ణుల బొమ్మ అండ్ మ్యాక్స్ ఆఫ్ ది ఏంటంటే అంటే చాలా మంది కొన్ని ప్రాణం పెట్టి చేయించిన గిఫ్ట్స్ ఉన్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి ఆ గిఫ్ట్స్ కూడా మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను నా సాయి సెత్తులో నేను ఓపెన్ చేయని అన్నీ చూ చూపిస్తాను వెండివైతే అయితే చూపించలేకపోయాను సారీ అనుకోవద్దు మ్యాక్స్ ఎప్పుడైనా వచ్చినవి పెళ్ళి కలెక్షన్ అన్నప్పుడు ఇండియా వెళ్తే చూపిస్తాను అవి అండ్ ఇవి ఏంటంటే రకరకాల ఫోటో ఆల్బమ్స్ కానీ లేదంటే ఫోటో ఇవి కానీ చాలా బాగా చేయించారు నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ ఇది ఏంటంటే వినాయకుడిది ఒక క్రిస్టల్ మార్క్స్ లాంటివి ఒకటి ఉన్నాయి అంటే చేతికిలా అంటే ఒక గ్లాస్ లాంటిది తగులుతుంది షైనీ షైనీగా చాలా బాగుంది అండ్ ఇది అంతకుముందు ఆఫీస్లో మా డాడీ వాళ్ళ ఆఫీస్లో మా డాడీ వాళ్ళకి ఎవరికో ఇచ్చారంట వాళ్ళు మళ్ళీ అదే మాకు మంచి జరగాలని సేమ్ మా డాడీకి అదే ప్రజెంట్ చేశారు మా డాడీ ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే మామూలుగా మంచి జరగాలని ఇస్తే మళ్ళీ రిటర్న్లో వాళ్ళు మంచి జరగాలని ఇవ్వటం చాలా బ్లెస్సింగ్ కదా సో అలా అనమాట అండ్ ఇది ఏంటి అంటే మా తమ్ముడు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సిమ్లర్గానే ఉంటారు ఎందుకంటే స్కూలింగ్ సేమ్ ఇంటర్మీడియట్లో అయితే కనుక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పక్క పక్కనే మాది ఎందుకంటే వాడిది కాలేజ్ అమ్మాయిలది అబ్బాయిలది కాబట్టి అప్పుడు కూడా సేమ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా బీటెక్లో అయితే వాడితో చదివినోళ్ళు టెన్త్ ఇంటర్ వాళ్ళు నాతో పాటు బీటెక్లో జాయిన్ అయ్యారు సో వాడికి నాకు చాలా సిమిలర్ ఫ్రెండ్స్ ఉంటారు సో ఇంకా ఇది ఏంటి అంటే డిన్నర్ సెట్ వచ్చిందనమాట ఇద్ ఇది చాలా బాగుంది అండ్ ఏంటంటే సాల్ట్ పెప్పరు నెక్స్ట్ ఏంటంటే డైనింగ్ సెట్ ఉంటుంది కదా సో అలా వచ్చింది నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ చాలామంది చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు సో నాకు గిఫ్ట్స్ ఇచ్చి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో చూసి నన్ను బ్లెస్ చేయండి ఎందుకంటే నేను ఆ టైంకి మీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సో మీ గిఫ్ట్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి ఇలాగే మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాతో ఉంటాయని నేను అనుకుంటున్నాను అండ్ ఇది అయితే కనుక మా ఫ్రెండ్ ఇచ్చింది అనుకుంటా సం కృష్ణుడి బొమ్మ ఎందుకంటే నేను ఈ వీడియో ఫోర్ మంత్స్ ఇప్పుడు చేస్తున్నాను మ్యారేజ్ మే ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంకి ఆ యాక్చువల్లీ ఆ రోజు నా బర్త్డే ఒక రోజు ముందు కూడా ఇది సో నియర్లీ ఇప్పటికీ ఫోర్ మంత్స్ అయిపోతుంది అలా అన్ని గుర్తుపెట్టుకొని చాలా కష్టమైన ఈ వీడియోస్ తీయటం మటుకు బట్ అందరినీ గుర్తుపెట్టుకోవాలి కదా ఇది ఏంటంటే సత్యనారాయణ మూర్తి వ్రతం చేసే ఫోటో అనమాట చెల్లి నిజం చెప్పాలంటే పెళ్ళైన ఎవరైనా సత్యనారాయణ మూర్తి వ్రతం చేసుకోవాలి మాకు నిజంగా అంత టైం కూడా లేదు ఎందుకంటే పెళ్ళి ట్వంటీ ఫిఫ్త్ కల్లా రిసెప్షన్ కంప్లీట్ అయింది మేము వితిన్ వన్ వీక్లో ఇక్కడికి వచ్చేసాము ఎందుకంటే తెలిసిన విషయమే కదా జాబ్ ఉంటే అసలు హాలిడేస్ అన్ని రోజులు దొరకటం కష్టం సో అంత ఆ సిచ్యువేషన్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము అండ్ అందరూ పేరెంట్స్ కూడా ఏం ఎంజాయ్ చేయలేదు వెళ్ళిపోయారు అంత ఫాస్ట్గా అని చెప్పి చాలా బాధపడ్డారు బట్ మేమేం చేయలేము కదా ఇది రాధాకృష్ణుల బొమ్మ అందరూ రాధాకృష్ణుల బొమ్మలు ఇవేస్తుంటే మా డాడీ ఏడిపించారు ఎంతైనా మీరు లవర్స్ కదా అందుకని మీకు అలాంటి గిఫ్ట్సే వచ్చాయి అని చెప్పి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక లవ్ మ్యారేజ్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఎంజాయ్ చేస్తూ నేను చేసుకున్నాను కదా సో అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఇది ఏంటి అంటే బాక్స్ ఉంటుంది కదా బౌల్ ఫుడ్ ప్యాక్ సో అదనమాట ఇది సో చెప్తున్నాను కదా మ్యాగ్స్ అందరూ ఏంటంటే పెళ్ళి తర్వాత మాకు ఏవైతే యూజ్ అవుతాయో అవే ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చారనమాట బట్ మేము లిటరల్లీ చెప్తున్నానండి సారీ ఏం అనుకోవద్దు లగేజ్ మేము తీసుకోలేము కాబట్టి తీసుకురాలేం కాబట్టి ఇక్కడికి మాకు ఏదైతే యూజ్ అయినా ఒక టూ త్రీ ఐటమ్స్ మట్టుకే మేము తీసుకొచ్చుకోగలిగాం మిగిలినవి ఏవీ తేలేకపోయాం బట్ అవి ఎప్పటికైనా మాతోనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అక్కడ అటు అక్క వాళ్ళింట్లో ఉన్నా ఇక్కడున్న ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అనేవి గుర్తుంటాయి ఎందుకంటే అది వాడుతున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది కదా ఇది వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు అని చెప్పి అండ్ ఇది ఏంటి అంటే ఐ థింక్ ఇది రైస్ కుక్కర్ అనుకుంటున్నాను ఆ రైస్ కుక్కర్ ఇది ఏంటంటే మా కింద ఇంట్లో అంకుల్ ఒక అంకులు ఉంటారు సో ఆయన ప్రజెంట్ చేశారనమాట ఈ రైస్ కుక్కర్ ఆయన కొంచెం ఏజ్డ్ సో ఏంటి అంటే కొంచెం బాగా యూజ్ అయ్యేవి అట్లా ఇవ్వాలని ఆయన ఆలోచన సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను కట్ చేసేటప్పుడు కొంచెం సిజర్ కూడా తెగిందనమాట అండ్ ఒక బిల్లు చూసి నవ్వుకున్నాము ఎందుకంటే అది యూజ్ చేసేటప్పుడు గ్యారెంటీ అంతా పోతే వారంటీ అది మళ్ళీ ఒకవేళ మేము రిపేర్ చేయించుకోలేమేమో అని చెప్పి ఆయన బిల్ కూడా పెట్టారు ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయితే రిపేర్ అవ్వదని చెప్పి కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు నిజంగా ఆ పని చెయ్యండి బిల్ అయితే తీసేసి ఆ వారంటీ లెటర్ని అయితే అందులో పెట్టండి ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుంది రిపేర్ చేయించుకోవాలంటే బిల్ లేదని బాధపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి నిజంగా చాలా అంతే పెద్దోళ్ళు అలా ఆలోచించే చేస్తారు కదా ఎవరైనా అందుకంటే పిల్లలు అంటే అట్లా ఆలోచించరు కానీ పెద్దోళ్ళు అంటే ఏంటంటే పిల్లలు కూడా ఎందుకు ఆలోచించారు అంటే ఏం గిఫ్ట్ ఇచ్చాము ఎంత కొన్నాము అనేది తెలియకుండా ఉండాలని అలా చేస్తారు బట్ ఆయన అయితే చాలా మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా డిన్నర్ సెట్టే ఇది ఏంటంటే ఎంతకు ముందేది ఏంటంటే టెన్త్ ఫ్రెండ్స్ ఇచ్చారు ఇదేమో ఇంటర్ ఫ్రెండ్స్ ఇచ్చారు సో అలాగా ఇద్దరు అనుకొని కొన్నట్టు మరి అంతే కదా కొంత అదే వాళ్ళు ఇది కొంటే ఇది వాళ్ళు అన్నట్టు ఇంకేంటంటే నా చెయ్యి కొంచెం తెగింది కదా సో అందరూ ఇది చేస్తున్నారు అనమాట అది పెట్టుకో ఇది పెట్టుకో తగ్గుతుంది అని చెప్పి ఇంకేంటంటే ఇది బౌల్ సెట్టే సేమ్ డిన్నర్ సెట్ దాని తర్వాత ఏంటంటే ఇదంతా మనీ వచ్చిన కవర్స్ అనమాట అందరూ చాలా వరకు ఏంటంటే చాలా గిఫ్ట్స్ నా చేతికి అందినివి కొన్ని అందనివి కొన్ని అలా అయిపోయినాయి ఇది కూడా ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రెజెంట్ చేశాడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్